కుత్బుల్ బోర్ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఏ పార్టీ వస్తే మీకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు? మేము సాధారణ ప్రజలము, కాంగ్రెస్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందని మీరు భావించినప్పుడు మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు గెలిపించుకోలేదు? తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలకి ఏదో తెలంగాణ వస్తే ఉద్యోగాలు కానీ పేద ప్రజలకు కానీ ఇల్లులు కానీ ఉద్యోగాలు వస్తాయని ఆశతో తెలంగాణ తెచ్చుకున్నాము. అది ఆపోజిట్ అయిపోయింది. అది మామూలుగా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఎవరికి న్యాయం జరగట్లేదు. అందువలన మేము కాంగ్రెస్ మళ్ళీ తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. మీకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానన్నారు, దళిత బంధన్నారు, చాలా కొత్త పథకాలని పెట్టారు కదా, మరి అవి ఏం మీకు లబ్ధి పొందలేదు? అంటే ఇప్పుడు అవి ఉన్నాయి కానీ ఎందుకు అని అంటే నాయకుడు వెనకాల ఉన్న వాళ్ళకి అవి వస్తున్నాయి, సామాన్య ప్రజలకు మాత్రం రావట్లేదు. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి మాత్రమే అవి వస్తున్నాయి. మీ వివేకానంద గారు చేయలేదు, మరి మీ అమ్మాయి ఎమ్మెల్యే ఏం చేయలేదు ఇప్పటివరకు, మీ అభివృద్ధి కట్ట ఏం చేయించలేదు మీకు? అంటే మాకు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వివేక్ గారు మా ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి మాత్రం మాకు కనిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది అంటే హనుమంత్ రెడ్డి గారు చేస్తారని మీకు నమ్మకం ఏంటి? మాకు ఎందుకంటే ఆయన నమ్మకం ఉందండి. ఎందుకంటే ఆయన మామూలుగా పోస్టులో లేనప్పుడు కూడా మాకు సామాన్య ప్రజలకి వ్యక్తిగతంగా సాయం చేశారు. కాబట్టి ఆయన ఇంకా ఎమ్మెల్యేగా గెలిస్తే మాకు న్యాయం చేస్తారని 110% నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.